మీరు వినండి అమ్మా, మీ జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బొత్తుకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నీగా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా వినండి, వినండి. అమ్మ కూర్చోండి, ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 వేల మంది అమ్మాయిలు, 17 వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నీగా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నీగా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నీగా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. ఈ తప్పుడు మాటలకు స్క్రిప్ట్ ఈనాడు రామోజీరావుదైతే, నిర్మాత చంద్రబాబు అయితే, నటన మాటలు డైలాగులు అన్నీ కూడా దత్తపుత్రుడివి. వాలంటీర్లట స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటాడు, గ్రామ వాలంటీర్లట అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, బాంబేలకు ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారట అని ఇంకొకడు అంటాడు నిస్సిగ్గుగా.
దీన్ని తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక సిగ్గులేని ఆంధ్రజ్యోతి పత్రిక ఇంకొక సిగ్గులేని టీవీ 5 మీడియా ఇటువంటి వారంతా బుర్ద జల్లుతారు అబద్ధాలకు రెక్కలు తొడుగుతారు ఇంత అన్యాయంగా బుర్ద చెల్లారు ఈ రోజు నేను చెప్తా ఉన్నా అక్షరాల 260,000 మంది మన పిల్లలు గ్రామ స్థాయిలో ఈ రోజు సేవలు అందిస్తా ఉన్నారు ఇందులో 60% నా చెల్లెమ్మలే 60% నా చెల్లెమ్మలే ఇందులో మన వాలంటీర్లంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే వీరంతా సేవా భావంతో పని చేస్తున్న అదే గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు పిల్లలే ఇలాంటి వారిని మన సేవా మిత్రులు మన సేవా రత్నాలు మన సేవా వజ్రాలు అయిన మన వాలంటీర్ల క్యారెక్టర్ను తప్పు పట్టినది ఎవరో తెలుసా ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ని తప్పు పట్టిన వారెవరో తెలుసా ఒకరు 10 ఏళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తా ఉన్న ప్యాకేజ్ ఇస్తారు ఒకరు ఇంకొకరు ఓ చంద్రబాబు నాయుడు ఇక ఇంకొకరు ఈనాడు ఇంకొకరు ఆంధ్రజ్యోతి ఇంకొకరు టీవీ 5 ఒక గజ దొంగల ముఠ వీళ్ళు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో అదే గ్రామంలో వారికి సేవలు అందుకుంటా ఉన్నా వారి చేత సేవలు అందుకుంటా ఉన్నా కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు ఆ కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వారు అలాగే ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో అలాగే ఈ దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో అది అలాగే ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో అలాగే ఆయన బాబమర్ది క్యారెక్టర్ ఎలాంటిదో ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటివో కూడా ప్రజలకు బాగా తెలుసు మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా లేక ఈ బాబు గారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం 4 ఏళ్ళు కాపురం చేయడం మళ్ళీ వదిలేయడం మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం మళ్ళీ వదిలేయటం ఆ తర్వాత మళ్ళీ పెళ్లి మళ్ళీ వదిలేయటం పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు ఆ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్న పెట్టాలంటాడా
లేదా కడుపన్న చేయాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు అని ఇంకొకడు అంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు ఇది ఇంకొక క్యారెక్టర్ ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేసావు నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెదవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు నిజంగా ఇలాంటి వారు ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా